12 గంటలకి మాకు అందిన సమాచారం ప్రకారం మా కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడికి రాగా అన్లోడ్ చేసుకుని లారీ ఏదో కంగారుగా వెళ్ళిపోవడం, ఆ నెంబర్ పట్టుకుని ఆ డ్రైవర్ని అడగగా ఆ నెంబరు చెప్పి స్టాక్ పాయింట్లను తీసుకొచ్చామని చెప్పి డ్రైవర్ పారిపోయి భయభ్రాంతులతో పారిపోవడం జరిగింది. గత 2 రోజులుగా జనసేన కానీ నిన్న టీడీపీ కానీ చెప్పింది ఒకటి, ఇసుక అక్రమ దందా జరుగుతుంది, వినియోగదారుడికి అందుబాటులో లేని ధరలకి అది దారుణమైన ధరలకి స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తరలిస్తారని చెప్పి చెప్తుంటే అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇక్కడ చాలా స్వచ్ఛమైన పరిపాలన జరుగుతుంది, ఎటువంటి అవినీతి జరగట్లేదు, ఇసుక అనేది ఒక ట్రాక్టర్ కూడా రావట్లేదు బయటకు అని చెప్తున్నారు. 12-13 వేలు ఉండే లారీ 26-30 వేలకు అందుతుంటే సామాన్యుడు ఏ రకంగా కొనుక్కుని చేయగలడు, నిర్మాణం చేయగలడు? ఇందులో కూడా బ్లాక్ మెయిల్గా స్వచ్ఛందంగా దొరికి ఇసుకనే కృత్రిమ కొరత సృష్టించి అక్కడి నుంచి స్టాక్ పాయింట్ తీసుకొచ్చి లోపల రాగానే 15,000 రూపాయలు తీసుకుని లారీని లోపల రౌండ్ వేసి దానికి డైరెక్ట్ గా బయటకు పంపించే ప్రక్రియ మీరు మొన్నటి కొనసాగించారు. అది అందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా కానీ మీరు నిజాయితీగా ఈ లారీని ఎవరైతే తీసుకొచ్చారో మీకు తెలియకపోతే మీ కింద అనుచరులు తీసుకొచ్చారా, మీ కుటుంబ సభ్యులు ఉన్నారా, ఎవరు వెంటనే కనుక మీరు నిరూపించుకుని ఈ ఇసుక అక్రమంగా తరలించడాన్ని ఖచ్చితంగా మీరు శిక్షించాలని చెప్పి, అలాగే రాత్రి దాంతోపాటు 3:30కి ఇంకో లారీ పట్టుకోవడం జరిగింది. 3:30కి మేము ఒక లారీ పట్టుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మేము పూర్తి డీటెయిల్స్ తోటి చిన్న బళ్ళుతో సహా మొత్తం అన్ని రకాలుగా ఊళ్ళో రాత్రి ఒక్కరోజే 10 బళ్ళు అర్ధరాత్రి తరలించాలి, దొంగజాడికి తరలించాల్సిన అవసరం ఉంది. ఇంత సచ్చీలంగా ఇంత పారదర్శకంగా మీరు పరిపాలిస్తున్నప్పుడు అర్ధరాత్రులు దొంగజాడిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఇసుకను తీసుకొచ్చి మీరు బ్లాక్ మార్కెట్ సృష్టించి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి నుంచి మారని సామాన్యుడికి అందుబాటులో ఇసుక రేట్లు తీసుకురావాలని చెప్పి ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా ఇసుక రేటు తగ్గే వరకు కూడా ఈ రకంగానే ప్రతిరోజు వెంటాడి మేము పట్టుకుంటామని చెప్పి సభముఖంగా తెలియజేసుకున్నాం. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.